पार्टी की कार्यकर्त पट्टुकम्मलनि वारि कृषि वल्लने वैएसआरसीपी अधिकारंलोकि वच्चिंदनि ताटिकोंड नियोजकवर्ग एम्मेल्ये उंडवल्लि श्रीदेवि अन्नारु. గుడ్డూరు జిల్లా ఫిరంగపురం మండలంలోని రేపుడి గ్రామంలో ఉన్న మార్కెట్ యార్డ్ నందు తాడికొండ నియోజకవర్గ ప్లీనరీ సమావేశం ఘనంగా నిర్వహించారు. ముందుగా సొలస బస్ స్టాండ్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి మేకతోటి సుచరిత పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడ నుండి మార్కెట్ యార్డ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సమావేశంలో ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ పార్టీ ఆవిర్భవించి 11 ఏళ్లు పూర్తి చేసుకుందన్నారు. ప్రజల ఆదరణ పార్టీకి కొండంత అండ అన్నారు. అభివృద్ధి అంటే జగనన్న, జగనన్న అంటే అభివృద్ధి అని గుర్తు చేశారు. గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు మాట్లాడుతూ పార్టీలో విభేదాలు ఉంటే పక్కన పెట్టి 2024లో జగన్మోహన్ రెడ్డిని మళ్లీ సీఎం చేయాలని కోరారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు దళితులకు, ముస్లిం మైనార్టీలకు, అలాగే సామాజిక వర్గాలకు ఎలాంటి న్యాయం జరగలేదన్నారు. గుంటూరు జిల్లా వైకాపా పార్టీ జిల్లా అధ్యక్షులు మేకతోటి సుచరిత మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వంలో ప్రతి కుటుంబం 60,000 నుండి 150,000 వరకు లబ్ధి పొందారని, అలాగే వెనుకబడిన కులాలను గుర్తించి వారికి పెద్దపేట వేసిన ఘనత జగనన్నకే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు 1 ఎమ్మెల్యే ముస్తఫా, గుంటూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, పార్టీ పరిశీలకులు జంగా కృష్ణమూర్తి, నియోజకవర్గ జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో ఉంది. ఎవరన్నీ చెప్పినా కానీ ఈరోజు ప్రతి నియోజకవర్గంలో కనీసం 500 నుండి 600 కోట్లు నేరుగా మీ ఖాతాల్లో జమ కాబడినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. మనం ఒకసారిగా చెప్పుకోకపోయినప్పటికీ ఎవరికి వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకుంటే ఒక్కొక్క ఇంట్లో మనకు ఎంత వచ్చింది అంటే లబ్ధి పొందినటువంటి కుటుంబం ఒక్కటంటే ఒక్కటి కూడా ఉండట్లేదు గ్రామంలో. ఇది వాస్తవం. మరి ఇలాంటి పాలన మనకి మళ్ళీ కావాలి, జగనమే మళ్ళీ రావాలి అన్నది మనందరి నినాదం. మనకు రాబోయేటువంటి రోజుల్లో మనం ఓటు అడగాల. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ని చేసినటువంటి పార్టీని మనం గుండెలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మరి ఎవరైతే మేము ఇక్కడ ఉన్న నాయకులు అందరం మారుతూ ఉండొచ్చు, ఏదైనా జరగవచ్చు, కానీ మెందు కూర్చున్నటువంటి కార్యకర్త శాశ్వతం ఈ పార్టీని నడిపించే కార్యకర్తలు మీరు. కాబట్టి మీరెప్పుడూ ఇలాగే పార్టీకి అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈరోజు నాకు రాజకీయ పునాది పడింది. పెరంగపురం మండలం నుండి నేను జడ్పీటీసీగా ఎలక్ట్ అయ్యాను, తర్వాత ప్రతిపాడు ఎమ్మెల్యే అయ్యాను, తర్వాత హోమ్ మినిస్టర్గా చేశాను, ఈరోజు జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నాను. కానీ పెరంగపురం వచ్చినప్పుడు మాత్రం అందరూ మా డాక్టర్ గారు అమ్మాయి అంటారు. అన్నిటికంటే ఆనందం ఇచ్చే పిలిపేదంటే నాకు అది ఒకటే. మరి మీ యొక్క ప్రేమాభిమానాలు ఎల్లకాలం మీ శాసనసభ్యురాలకి ఉండాలి, అందించాలని చెప్పి మనందరం ఒక కుటుంబ సభ్యులాగా ముందుకు సాగాలని కోరుకుంటూ మరి ఈరోజు శ్రీ ముప్పాల మనోహర్ గారిని కూడా సవ్యంగా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం.
గట్టిగా సంపత్తులతో రక్షణ